10 మంది అభ్యర్థులు ఫైనల్. గుడివాడలో అభ్యర్థే దొరకడం లేదట. రాజధాని జిల్లాల్లో ఒకటైన కృష్ణా జిల్లాలో 10 మంది అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్లు సమాచారం. అభ్యర్థుల వడపోత తర్వాత నేతలతో జరిగిన సమావేశంలో 10 మందిని ఎన్నికల బరిలోకి దిగాల్సిందిగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే మొత్తం 16 నియోజకవర్గాలకు గాను ఇక పెండింగ్లో ఉన్నది 6 నియోజకవర్గాలే. ఫైనల్ చేసిన నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్ ఉండడం గమనార్హం. చంద్రబాబు ఖరారు చేసిన అభ్యర్థుల్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుండి దిగుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుండే మరో మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయబోతున్నారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహనరావు, విజయవాడ సెంటర్లో బోండా ఉమా, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య, నందిగామలో తంగిరాల సౌమ్య, గన్నవరంలో వల్లభనేని వంశీ, పెనమలూరులో బోడే ప్రసాద్ ఉన్నారు. పెడన, పామర్రు, గుడివాడ, తిరువూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిల్లో గుడివాడ చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నానితో తలపడే స్థాయి నేతలు టీడీపీలో లేరనే చెప్పాలి. బహుశా దేవినేని అవినాష్ పోటీ చేయొచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద నానిని ఓడించడం చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారిందనే చెప్పాలి. ఇక ఫైనల్ అయిన 10 మందిలో చాలామంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారే. మంత్రులు దేవినేని ఉమా, కొల్లుతో పాటు ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బోండా, గద్దె, జలీల్ ఖాన్ ప్రభావం షబానా ఖాతూన్పై పడడం ఖాయమని తెలుస్తోంది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున గట్టి అభ్యర్థులే ఉన్నారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో పేర్ని నాని, పెనమలూరులో కాల్మనీ సెక్స్ రాకెట్ సూత్రధారి బోడే ప్రసాద్పై జనాలు మండిపోతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అంత ఈజీ కాదనే చెప్పాలి.